ఇవాళ గెలిచిన తర్వాత కనీసం ఎమ్మెల్యే అనే గుర్తింపు ఇవ్వకపోవచ్చు గాక ఎమ్మెల్యేగా గౌరవం లేదు గుర్తింపు లేవు బాధ్యతలు లేవు చివరికి తెలంగాణ ప్రజల పక్షాన ఏదైనా సమస్య లేవనెత్తాలి అసెంబ్లీలో మాట్లాడదామంటే అసెంబ్లీ నుంచి కూడా గెంటేసిండు హుజూరాబాద్ ప్రజానికం గెలిపించినప్పటికీ నన్ను సభకు పంపించినప్పటికీ మీరు గెలిపిస్తే నేను తీసుకుంటాను లోపలికి అని చెప్పి ప్రజాభిప్రాయాన్ని మొత్తం కాళ్ళరాచి నన్ను బయటికి సస్పెండ్ చేసే విషయం మీకు తెలుసు ఇవాళ నేను మీ బిడ్డగా మీ ఆశీర్వాదంతో కేసీఆర్ దుర్మార్గాలని కేసీఆర్ కుట్టలని కేసీఆర్ నియంత్రిత ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని మీరిచ్చిన ధైర్యంతో నేను ముందుకు పోతా ఉంటే నా మీద ఎన్ని రకాల కుట్రలు చేస్తున్నారో మీరు చూస్తూ ఉన్నారు చివరికి ప్రశాంతమైన హుజూరాబాద్ గడ్డ మీద ప్రజల మధ్య చిచ్చు పెట్టించి ఇవాళ ఆనాడు మానుకోట మహబాద్లో తెలంగాణ ఉద్యమ కాళ్ళ మీద రాళ్ళు వేయించి జిప్పులు తీయించి అవమానపరిచినటువంటి సైకోలను పట్టుకొని ఎమ్మెల్సీగా మన మీద రుద్ది ఆ సైకోతో ఇవాళ రకరకాల చిల్లర పనులు ఏం చేస్తున్నాడో హుజూరాబాద్ ప్రజలకు మీకు తెలుసు ఇవాళ ప్రగతి భవన్ కేంద్రంగా ముఖ్యమంత్రి ఆలోచనలో భాగంగానే ఇవాళ హుజూరాబాద్లో ఎల్లకల్లను సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఇవాళ మనం ఈ నీచపు కుట్రలని ఈ కేసీఆర్ ఎత్తులని తిప్పి కొట్టవలసిన అక్కడ ఉన్నది ఇవాళ కేసీఆర్ ఇలా ఉంటాడు పోతాడు కేసీఆర్ బానిసలు ఇవాళ పదవులలో ఉండి ఆ సైకోలో మనమే దాడి చేయించే ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఉంటారు పోతారు కానీ ప్రజలు మాత్రం శాశ్వతం హుజూరాబాద్ గడ్డ మీద ఏనాడు కూడా ఎక్కడ గింత అల్లరి లేకుండా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేటువంటి గొప్ప భాగ్యం 20 ఏళ్ళుగా మనకు దక్కింది దీన్ని చూసి ఓర్వలేని కేసీఆర్ ఇవాళ మన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు మీరు అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాను నేను ఒకటే అంటున్నా దమ్ముంటే నేను ఎన్ని సమస్యలు అయితే రేవనెత్తుతున్నానో ఆ సమస్యల మీద మీరు మాట్లాడండి తప్ప మీకు ఆ దమ్ము లేదు మీకు ఆ ధైర్యం లేదు మీరు రెండల లెక్క మీరు ఇలా శిఖండిలాగా దొడిదారిన యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారు మీకు దమ్ముంటే నేరుగా యుద్ధం చేసే ప్రయత్నం చేయి నేను ఛాలెంజ్ చేసిన నీ గజ్వెల్లో కొట్లాడదామా నా హుజూరాబాద్కి వస్తావా కొట్లాడదామా అని చెప్పి చేసిన మీకు దమ్ముంటే దాని మీద స్వీకరించి రావాలి తప్ప ఇట్లాంటి చిల్లర మల్లర ఈ అల్లకల్లను సృష్టించే ప్రయత్నం చేస్తే ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం నా హుజూరాబాద్ ప్రజలకి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం వీళ్ళు చేసేటువంటి నీచపు కుట్రలకు మనం భాగం పంచుకోవద్దని మనం దీంట్లో బలి కావకూడదని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా మా కార్యకర్తలు మేము తలుచుకుంటే పొలిమేరల్లాగా తరమగలిగేట శక్తి ఉండాలి కానీ మాకు ప్రజల సుఖాన్ని ప్రజల శాంతిని ఈ నియోజకవర్గ బాగుని కోరే వాళ్ళం కాబట్టి మేము అట్లాడి దానికి ఎప్పుడు శ్రీకారం చుట్టాం మేము ప్రశాంతతను కోరుకుంటాం ప్రేమను కోరుకుంటాం ఐక్యతను కోరుకుంటాం నియోజకవర్గ బాగుని కోరుకునే వాళ్ళం కాబట్టి ఈ చిల్లరగాల మాటలు నమ్మి మీరు అనవసరంగా రెచ్చిపోవద్దని చెప్పి నేను మనవి చేస్తున్నాను.